గతేడాది అక్టోబర్ ఒకటిన చైనా ఓ భారీ సైనిక కవాతు నిర్వహించడం ద్వారా తన శక్తి సామర్థ్యాలను చాటుకునే ప్రయత్నం చేసింది క్రమశిక్షణ కలిగిన సైనికులు కొత్త నిఘా డ్రోన్లు హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ అమెరికాతో తలపడగల దాన్ని ఓడించగల సామర్థ్యాన్ని చైనా అధినేతలకు సమకూర్చడం కోసమే ఈ బలగాన్ని తయారు చేసినట్టుగా సైనిక నిపుణులు చెబుతున్నారు పైగా అందరి అంచనాలకు మించిన వేగంతో సిద్ధమైంది గత ఇరవై ఏళ్లలో అనేక మంది అడుగుతున్న ప్రధాన ప్రశ్న ఏంటంటే అమెరికా తన మిత్రదేశాలు భాగస్వాములను కాపాడేందుకు నిలబడుతుందా లేదా అని ఒకవైపు చైనా సైన్యం సాంకేతికంగా చాలా పురోగతి సాధించింది దాంతో బీజింగ్లో వాళ్లు చేస్తారా అనే ప్రశ్నను వదిలేసి వాళ్లు చేయగలరా అని ప్రశ్నిస్తున్నారు దాదాపు ఎనభై వేల అమెరికన్ బలగాలు ఇరవై ఐదు నౌకలు ఆసియా ప్రాంతంలో మోహరించి ఉన్నాయి వాటిలో అత్యధికం జపాన్లోనే ఉన్నాయి ఇక్కడ యుకసుఖా నుంచి గత డెబ్బై ఐదేళ్లుగా పశ్చిమ పసిఫిక్ ప్రాంతాన్నంతా నియంత్రిస్తోంది అమెరికా నేవి అయితే ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి ఎప్పుడూ శత్రు బలగాలతో నేరుగా తలపడే పరిస్థితులు తలెత్తలేదు కానీ ఇప్పుడు చైనా ఉన్న స్థితిలో ఆ పరిస్థితి తలెత్తవచ్చు ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికయ్యే అమెరికా అధ్యక్షునికి ఎదురయ్యే సూటి ప్రశ్న ఏంటంటే చైనా విసిరే సవాళ్లను స్వీకరించేందుకు అమెరికా సిద్ధంగా ఉందా లేదా ఫిలిప్పీన్స్ కు సమీపంలో ఉండే స్కార్బ్రో షోలను పిలిచే ఒక వలయాకారపు పగడపు దిబ్బను చైనా స్వాధీనం చేసుకుంది ఆ తరువాత చైనా మూడు భారీ కృత్రిమ సముద్ర ద్వీపాలను నిర్మించింది వాటిపై రన్వేస్ను కూడా నిర్మించింది చైనా నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాలు ఇవే మేము రెండు వేల పదహారులో రీఫ్ పైన ప్రయాణించాము అక్కడ జరుగుతున్న భారీ నిర్మాణాన్ని చిత్రీకరించాం పసిఫిక్ లోని అమెరికా మాజీ నేవల్ ఇంటెలిజెన్స్ చీఫ్ కెప్టెన్ జేమ్స్ ఫెనెల్ ఇక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రెండు వేల పన్నెండులో ఏప్రిల్ నుంచి జూన్ వరకు స్కార్బెరో షోల్ పేరుతో జరిగిందంతా ఆసియా ప్రాంతంలో అమెరికా విదేశాంగ విధానంలో అతి పెద్ద వైఫల్యం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సైగాన్లోని రాయబార కార్యాలయం నుంచి మా హెలికాప్టర్లు వెళ్లిపోయిన తర్వాత ఆసియా ప్రాంతంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి ఇది భారీ వైఫల్యం ఫిలిప్పీన్స్ కు మద్దతుగా ఏమీ చేయలేకపోవడం అనేది ఆసియాలో అమెరికా విశ్వసనీయతను బలహీనపరిచే అంశం కానీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు దక్షిణ చైనా సముద్రం ఓ ఆరంభం మాత్రమే అంటున్నారు నిపుణులు షీ జిన్పింగ్ అంతిమ లక్ష్యం తైవాన్ దాదాపు రెండున్నర కోట్ల జనాభాగల ఈ దేశానికి ఘనమైన ప్రజాస్వామ్య చరిత్ర ఉంది తైవాన్ భద్రత విషయంలో అక్కడి ప్రభుత్వం గాని అమెరికా గాని ఏం చేసింది అనేది పెద్ద విషయం కాదు షీ జిన్పింగ్ కు కావాల్సింది తైవాన్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడమే చైనా అధ్యక్షుడిగా తన తర్వాత వ్యక్తికి బాధ్యతలు అప్పగించే లోపుగా ను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నారు షీ జిన్పింగ్ అయితే అమెరికా కొత్త అధ్యక్షుడికి ఎదురవునున్న చిక్కు సమస్యలు ఇక్కడికే పరిమితం కావు ఇది ఉత్తర కొరియా తయారు చేసిన అతి పెద్ద క్షిపణి అక్టోబర్ పదిన జరిగిన భారీ పరేడ్లో దీన్ని ప్రదర్శించారు ఉత్తర కొరియా తన అణ్వాయుధ లక్ష్యాలను నియంత్రించుకోకపోతే ఆసియా ప్రాంతంలోని దక్షిణ కొరియా జపాన్ వంటి ఇతర దేశాలు కూడా అణ్వాయుధాల తయారీ దిశగా ముందుకు వెళ్లే ఆలోచనలు చేయొచ్చు ఈస్ట్ ఏషియన్ ఆర్డర్ భవిష్యత్ ఎలా ఉండొచ్చినది వారి ఆందోళన అణ్వాయుధ సంపత్తిని కలిగిన చైనా రష్యా ఉత్తర కొరియాలు దక్షిణ కొరియా జపాన్లకు నిలిచాయి అయితే అమెరికా ఎదుర్కొనే అతి పెద్ద సవాలు మాత్రం షీ జిన్పింగ్ చైనా కోల్పోయిన భూభాగాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈ చైనా అధినేతకు ఇంకా పది పదిహేనేళ్ల సమయం లభించవచ్చు మరి అమెరికా ఎలా స్పందిస్తుంది అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా ఎదుర్కొనే కీలకమైన ప్రశ్న మాత్రం ఇదే